మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కలిసేందుకు ఎర్రవల్లికి బీఆర్ఎస్ పెద్ద పెద్ద లీడర్ల కా నుంచి బుడబుడ లీడర్లు కార్యకర్తల దాకా అందరూ కూడా పోయిర్రట. ఇన్ని దినాల సంధి లేనిది ఇప్పుడే సార్ను ఎందుకు కలిసిరు? కారు పార్టీ పెబ్బ కాలు మంచిగా అయిందని తెలిసి కలిసి వచ్చిండ్రా ఎట్లా? ఏది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వామ్మో వామ్మో వామ్మో, వాహనాలే ఇన్నిగానం ఉన్నాయండి. ఇంకా చిన్న లీడర్ల కా నుంచి పెద్ద లీడర్ల దాకా ఇంకెంతగానం మంది వచ్చి ఉంటారు అంటారా? ఇక చూడుండ్రి ఎంతమంది ఉండ్రు. చూసినరా ఇంకా ఈ మీటింగ్ హాల్లో కూర్చున్నోళ్లే కాదు, ఇంకా సార్ను కలిసేందుకు వచ్చేటోళ్ళు చూడుండ్రి. తిరుమల తిరుపతి ఎంకన్న గుడికాడికి స్వామివారి దర్శనానికి లైన్ కట్టి క్యూ లైన్లో పోతున్నట్టు ఎట్లా పోతుర్రు? మరి ఇంతగానం మంది ఇప్పుడే ఎందుకు వచ్చిర్రంటే, సారు నిన్నేలా పానం అలక అయినట్టు తిరుగుతున్నాడు కదా. అట్లనే రాష్ట్రంలో కారు పార్టీ పరిస్థితి కాకులు ఒడిచిన కోడిగుడ్డు లెక్క ఎందుకు కొరగాకుండా అయ్యే కాడికి వచ్చే. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలు బిస్తలు చదువుకొని కాంగ్రెస్ పార్టీలో సిద్ధర్లు వరవబట్టిరి. మొగని సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు ఏయబట్టిరి అని ముచ్చట్లన్నీ కూడా సారు చెవులేస్తే 25 ఏండ్ల సంధి ఉన్న పార్టీ ఏం ఆగం కాలేదు, ఆగిపోలేదు. అప్పట్లో ఎన్టీ రామారావు సార్ను మళ్ళా తిరిగి గద్దె మీద ప్రజలు ఎట్లా కూర్చుండబెట్టిరో, మళ్ళా మన బీఆర్ఎస్ను అంటే ఇండైరెక్ట్గా నన్నే మళ్ళా ముఖ్యమంత్రి కురిసిలా ప్రజలు కూర్చుండబెడతారన్న తరీకలు అనుకొచ్చిండట. ఎట్లున్నది ముచ్చట? సారి చెప్పే యాసలా భాషలా చెప్పాలంటే పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టి తయారు పెట్టుకుందాం అన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ మీటింగ్ ముచ్చట అంతా ఇన్నోళ్ళు.